జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలు, చర్చిలు, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తోండూరు మండలం మంత్రాలమ్మ గుడి కల్లమల్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకల బాలాయపల్లి, దుర్గాకుడి, ముద్దనూరు సిఎస్ఐ చర్చిలో దొంగతనాలు చేసి బంగారు, వెండి ఆభరణాలతో పాటు హుండీలు పగలగొట్టి నగదును ఎత్తుకువెళ్లారు. ఈ మూడు కేసుల్లో ముగ్గురు దొంగలతో పాటు ఒక బాల నేరస్తుని పట్టుకుని చోరీ చేసిన 266 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మృదుటూర్టు టౌన్ పరిధిలో మహిళల నుంచి బలవంతంగా బంగారు నగలు, గాజులు చోరీ చేసిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 900,000 విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్ మీడియాకు వెల్లడించారు. పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ గ్యాంగ్ ఏదైతే ఇంటర్స్టేట్ రాబరీ మాత్రమే కాకుండా చైన్ స్నాచింగ్ కూడా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ముద్దనూరు మరియు ప్రొదటూరు 2 టౌన్లో 5th మంత్లో జరిగిన రాబరీ ఒకటి, అదేవిధంగా ముద్దనూరులో జరిగిన ఒక రాబరీ గ్రేవ్ అఫెన్సెస్ వెలుగుకొచ్చింది. వీళ్ళే చేసినట్టు కన్ఫెస్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 900,000 విలువైన గోల్డ్ ఆర్నమెంట్స్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంటాక్ట్గా ఈరోజు ఈ యొక్క 6 మందిని కూడా దీంట్లో ఎవరైతే రిసీవ్ చేసుకొని వీళ్ళకి డబ్బులు ఇచ్చి సహకరించాడో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతున్నాయి. దయచేసి ఈ దొంగ ప్రాపర్టీని తీసుకోవడం కూడా నేరమే కాబట్టి ఎవరు కూడా దొంగ ప్రాపర్టీస్ ఎవరైనా అమ్మేటప్పుడు ఇచ్చేటప్పుడు అది తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు